టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు మూడవ రోజు టీ నర్సాపురం మండలం బందంచర్ల కే జగవరం గ్రామంలో మూడవ రోజు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు జనచేతన యాత్రను రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామంతపూడి సూరిబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు మొదటిగా బందంచర్లలో 108 వాహనంలో పైలట్ గా పనిచేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎనలేని సేవలు చేసి మరణించిన మేడేపల్లి రాజుకు నివాళులర్పించి వారి కుటుంబంతో మాట్లాడారు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యంగా ఉండండిని మేము ఉన్నామని హామీ ఇచ్చి ధైర్యపరిచారు అనంతరం సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నవా ప్రభుత్వ పరితీరు ఎలా ఉన్నది ఇంకా ఏమీ కావాలి ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చామని చెప్పమన్నారు అమ్మఒడి డాక్రా రుణమాఫీ జగనన్న ఆసరా రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని అనేక మంది ప్రజలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పోలవరం ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనురాజు కే జగవరం సొసైటీ చైర్మన్ వాసిరెడ్డి మధు దేవరపల్లి ముత్తయ్య వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కానీ గ్రామాల్లో ఆ వ్యవస్థలో మన అందుతున్నాయా లేవా ఈ సంక్షేమ పథకాలు ఎస్సీలు బీసీలు మైనారిటీ వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి అందుతున్నాయా లేవో తెలుసుకోవడానికి మన నాయకుల్ని సంకల్పయాత్ర కిందగా ప్రకటించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ సహాయం మేరకు మరి ఈరోజు మూడో రోజు కార్యక్రమం మండలంలో మరి గ్రామాలు తిరుగుకుంటూ ఈరోజు మన గ్రామానికి బంధించారు పొద్దున తిరిగారు ఇప్పుడు మన గ్రామానికి వచ్చారు కాబట్టి మీ బాధలు ఏమున్నా సార్ 8 లక్షలు ఖర్చయింది సార్ కానీ మన వాసిరెడ్డి మధుసూదనరావు గారు ఆసండ బాబురావు గారు ఈ పార్టీ గెలవగానే నాకు ఒకే కార్డులో 2 పెన్షన్లు చేసి పెట్టారు సార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ కింద 5000 వస్తున్నాయి సార్ మా నాన్నకి వృద్ధాప్య పెన్షన్ కింద 2250 వస్తున్నాయి సార్ నాకు పింఛన్ ఇచ్చారండి వర్షంతోనే అమ్మా మళ్ళీ బ్యాంక్ లో రైతు టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.